మన సర్వాధికారి నిరంతర సూత్రుడైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాక్యం ప్రతి ఒక్కరికి శుభాలు వందలు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట నాశపడుతుంది. ఈరోజు నాలుగుల పెట్టిన భారపుత్రమైన వాక్యం విధంగా యేసయ్య మా ఇంటికి రావా, ఈ మాట అందరూ చెప్తారు. ఒకసారి యేసయ్య మా ఇంటికి రావా అని చెప్తాం. కుమారుడు కుమార్తె ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఏంటంటే ఏసయ్య మా ఇంటికి వస్తే బాగున్ను, ఏసయ్య మా ఇంట్లో ఉంటే బాగున్ను, ఏసయ్య మాతో పాటు కలిసి భోంచేస్తే బాగున్ను అనే ఒక ఆశ ప్రతి ఒక్క కుటుంబాలకి ఉంటుంది. అయితే ఇక్కడ ఏసయ్య ఇంటికి మనం పిలుస్తూ ఉన్నాం, ఏసయ్య మా ఇంటికి రావా. పరిశుద్ధ లేఖలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు పొట్టి జక్కయ్య. జక్కయ్య అని అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం. కానీ ఈ జక్కయ్య అపవిత్రమైన పోస్ట్ చేస్తూ ఉండేవాడు, అపవిత్ర పనులు చేస్తూ పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు. అయితే ఇది ఒక ఆశ ఏంటంటే ఆ ఏసీ ఎలా ఉంటాడు చూడాలి, ఏసీని కలుసుకోవాలి అనే ఒక ఆశ అయితే ఉంది. కానీ పొట్టివాడు అయినందున ఏసీ అయితే కనిపించట్లేదు. కనుక ఒక ఆలోచన వచ్చింది, నేను చెట్టు ఎక్కి ఏసీని చూడాలనుకున్నాను, చెట్టు ఏసీను చూడాలి అనుకున్నాడు. ఆ సమయంలో ఏసీ రాని వచ్చాడు, ఇది పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, మనుషుల మధ్యలో ఉండే అతను చూడలేకపోయాడు ఏసీని. కానీ ఇతను ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఈ మేడి చెట్టు మేంచి ఏసీయే చూస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. మేడి చెట్టు మేంచి ఏసీ చూస్తున్నప్పుడు ఏసీ దారుణుల మధ్య వెళ్ళి కొనలెత్తి ఏసీ ఈ పొట్టి జగించి చూడొకసారి లోకస్ వార్త 19:5 చూడగలం. ఒక సువార్త 19:5 నేను చూద్దాం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగు, నేను నేడు నీ ఇంటి ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అని చెప్తాం. ఒకటి అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను మీ ఇంటికి మీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నేను మీ ఇంటికి వస్తాను ఈరోజు, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో భోంచేస్తాను, త్వరగా దిగు అని పొట్టి చక్కితో ఏసీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా, ఏసయ్య ఒక ఆశపడుతుంది అంటే అమ్మ నేను మీ ఇంటికి వస్తాను ఈరోజు, మీ ఇంటిని కూర్చుంటాను, చోటిస్తారా అన్నప్పుడు మనం ఇచ్చే స్థాయిలో ఉన్నామా లేదా. ఏసయ్య వచ్చినప్పుడు ప్రభా మా ఇంటికి రండి, ప్రభా మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో నివసించండి అని మనకు కూడా ఏసీకి చెప్పే స్థాయిలో ఉండాలి, ఆహ్వానించే స్థాయిలో ఉండాలి. అంతేగాని ప్రభా ఇప్పుడు వద్దు ప్రభా నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు వద్దు ప్రభా నేను బిజీ షెడ్యూల్లో ఉన్నాను, నువ్వు వచ్చినా సరే నీ చోటు ఇవ్వలేని స్థితిలో ఉన్నానని చెప్పి ఏసీ మనం పంపించేస్తున్నాను నేను. కానీ ఏసీ ఆశపడుతుంది ఏంటంటే గాడ్ వాంట్ టు కంప్లీట్ హౌస్, మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో కూర్చోవాలని ఏసీ ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కుమ్మాడు కుమ్మాడు ఏసీ వస్తే మన ఇంట్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఏసీ మన ఇంట్లోకి వస్తే ఎన్నో ఆశ్చర్యాలు జరుగుతాయి, ఏసీ మన ఇంట్లోకి వస్తే ఒక ఊహించిన సంఘటన జరుగుతాయి. కుమ్మాడు కుమ్మాడు మన ఇంట్లోకి ఎవరొచ్చా రాకపోయినా ఏసీ ఖచ్చితంగా మన ఇంటికి రావాలి. మన ఇంట్లో ఎప్పుడైతే ఏసీ ఉంటాడో మన జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే ఏసీ మన ఇంటి నివసిస్తాడో ఖచ్చితంగా మన జీవితం గొప్ప కార్యాలు చూడగలం. కుమ్మాడు కుమ్మాడు గాడ్ వాంట్ టు సీ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అలా చూడాలంటే ఏసీని మన ఇంట్లోకి మనం హృదయంలోకి ఆహ్వానించాలి. యూ హ్యావ్ టు వెల్కమ్ లార్డ్ టు యువర్ హార్ట్. జక్కయ్య అన్నాడు, జక్కయ్య ఈరోజు మీ ఇంటికి వస్తానన్నాడు దేవుడు. వెంటనే జక్కయ్య చెట్టు మెచ్చి త్వరగా దిగాడు, చాలా ఫాస్ట్గా దిగాడు. దిగి ఏసీని తన ఇంటికి తీసుకెళ్ళాడు. కుమ్మాడు కుమ్మాడు హామీ చెప్తాం, వండర్ఫుల్ కదా. జక్కయ్య అపవిత్రమైన పనులు చేసేవాడే, కానీ ఆశ అయితే ఉంది నేను ఏసీని చూడాలి. ఒక మాట ఉంటుంది కదా, ఆశకర ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం ఆశ అయితే ఉంటే ఆయన తృప్తిపరుస్తారు. ఈరోజు ఆశ్చర్యాలు మన చేతిలో చూడాలంటే, అద్భుత కార్యం మన ఇంట్లో చూడాలంటే, గొప్ప కార్యం మన ఇంట్లో చూడాలంటే మనం ఏసీని ఆహ్వానించాలి. చక్కయ్య త్వరగా దిగి ఏసీని తన ఇంటికి చేర్చుకున్నాడు. కుమ్మాడుకున్నాడు ఏసీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జక్కయ్య అభ్యంతరంగా ఉన్నాడు, పాపిష్టమని చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఏసీ మాట విని ఏసీని ఆహ్వానించాడో
వారి కుటుంబంలో అద్భుతం జరిగింది. ఏం తెలుసా అండి, వారి ఇంటికి ఏమొచ్చిన రక్షణ వచ్చినది. హైల్ గారు ఎవరింటికైతే ఏసీ వస్తాడు, ఎవరింట్లో ఏసీ ఉంటాడు, ఎవరింట్లో అయితే ఏసీ నివసిస్తాడు, ఆ ఇంటికి రక్షణ వస్తుంది. కుమారుడు అంతే. ఒకవేళ ఈరోజు నీ భర్త మారలేదేమో, ఈ వాక్యం అంటున్నావు కానీ నీ భర్త ఏసీ నమ్ముకోలేదు, నీ బిడ్డలు ఏసీ నమ్ముకోలేదు, నువ్వు ఒక్కదాని చర్చకు వస్తున్నావేమో, ఒక్కసారి ఇంటికి ఏసీ ఆహ్వానించాడు, మారలేని భర్త మారిపోతాడు. సరే, అపవిత్రంగా ఉన్న జక్కి ఎలా మారిపోయాడు, పవిత్రిగా మార్చిపోతాడు. అపవిత్రంగా ఉన్న జక్కియ పవిత్ర ఎందుకు మార్చిపోయాడంటే దేవుడు వారి ఇంట్లో అడుగుపెట్టడమే కారణం. ఈరోజు మీ ఇంట్లో ఏసు అడుగుపెడితే మీ ఇంట్లో కూడా గొప్ప కార్యాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తామని చెప్తామా? కుమారుడు మాట్లాడు, డెఫినెట్లీ ఎల్సే గ్రేట్ థింగ్స్ ఇవ్వలేదు. ఏసేను మీ ఇంట్లో ఒక్కసారి ఆహ్వానించు, దేవుడిని కుటుంబంలోకి ఆహ్వానించు, ఖచ్చితంగా ఏసే నీ ఇంటికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తాం. మారని చెప్పే మారిపోయాడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏసు అడిగిపెట్టాడు కాబట్టి. అప్పుడు వరకు అపవిత్రంగా ఉన్న జక్కయ్య, అప్పుడు వరకు పాపిష్టములు చేసిన జక్కయ్య ఎప్పుడైతే ఏసే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, వెంటనే మారిపోయి ఒకటన్నాడు, ప్రభువా ఇటు అప్పట్లో ఏదైతే పండుగోసం చేశానో వాళ్ళకి 200 ఇచ్చేస్తానయ్యా, వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇక మీద నేను పవిత్రంగానే ఉంటాను అన్నప్పుడు ఏసే ఈయన కూడా అబ్రహాం కుమారుడే, 9 వచ్చిన చూడడం ఈయన కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చినది అని చెప్తాం. కుమారుడు కుమార్తె ఏసే మన ఇంట్లోకి వస్తే మారు మనసు వస్తుంది, ఏసే మన ఇంట్లోకి వస్తే మారలేని వారు మారిపోతారు, ఏసే మన ఇంట్లోకి వస్తే అద్భుత కార్యం జరుగుతాయి, ఏసే మన ఇంట్లోకి వస్తే ఎవరైతే మారలేదు, ఎవరైతే నీ ఇంట్లో ఏసే నమ్ముకోలేదు, ఎవరైతే ఇంక ఏసీని సొంతంగా స్వీకరించలేదు, వాళ్ళందరూ మారిపోతారు. కుమారుడు మామి చెప్తా ఒకసారి, ఈరోజు నువ్వు ఈ వాక్యం అంటున్నావు, ప్రభా నా భర్త ఎప్పుడు మారుతాడు, ప్రభా నా బిడ్డలు ఎప్పుడు మారుతాడు అయ్యా, నా భర్త ఇంకా తాగుబోతుగానే ఉన్నాడు, ఇంకా తిరిగిపోతుగానే ఉన్నాడు, ఇంకా సిగరెట్లు తాగుతూనే ఉన్నాడు, ప్రభా నా భర్తను మార్చు ప్రభా అని ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా నీ భర్త ఖచ్చితంగా మారుతాడు. కుమారుడు ఎప్పుడైతే ఏసీ ఇంట్లోకి వస్తాడు, ఆ గొప్ప రక్షకుడు నీ ఇంట్లోకి వస్తాడు, గొప్ప ఏసే నీ ఇంట్లోకి వస్తాడు, నీ ఇంట్లో నీ జీవితంలో మార్పు వస్తుంది. ఈరోజు నీ ఇంట్లో శాంతి సమాధానం లేదేమో, ఈరోజు నీ ఇంట్లో నెమ్మది లేదేమో, ఈరోజు నీ ఇంట్లో ఈ వాక్ అంటున్నావు కానీ నీ హృదయంలో ఏడుస్తున్నావేమో, ఏంటి నా జీవితం ఇలాగైపోయిందని భయపడక దిగిపడకు మనకు మాట్లాడు. ఈరోజు ఏసయ్యా నీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాడు. ప్రకటన 3:20 అంటాడు కదా, ఆయన తలుపును వద్ద నుండి తలుపుడు కొడుతూ ఉన్నాడంట, ఎవరైనా స్వరం వింటారో విని తలుపు తీస్తారు. ఏసయ్యా మీతో పాటు ఆయనతో పాటు మీరు భోంచేసులా వేసి చేస్తారంట. ఆమె చెప్తామా కుమారుడు కుమార్తె, ఈరోజు నీ జీవితంలో అద్భుతం చూడాలంటే, ఈరోజు జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే, నీ జీవితం ఊహించిన అద్భుతాన్ని చూడాలంటే ఏసే నీ జీవితంలో ఆహ్వానించు. వెల్కమ్ లార్డ్ టు యువర్ హార్ట్ అండ్ టు యువర్ హౌస్ మై డియర్ ఫ్రెండ్. ఏసే అదే అంటున్నాడు ఈరోజు, నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు నన్ను, నాకు చోటు ఇస్తావా నీ జీవితంలో, నీ ఇంట్లో ఉండాలని, నీ ఇంట్లో బ్రతకాలని, నీ ఇంట్లో పాటు నీతో పాటు ఒక మెంబర్గా ఉండాలని ఏసీ ఆశపడుతున్నాను. ఆహ్వానించు దేవుడిని ఏసే హృదయంలోకి. ప్రభా మా ఇంటికి రండి ప్రభా, ఈరోజు ఎన్నో కష్టాల్లో ఉన్నాను, ఎన్నో బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నాను అయ్యా, మా ఇంట్లోకి రా ప్రభా, ఏసీ ఆహ్వానించు, ఖచ్చితంగా దేవుడిని ఇంట్లోకి వచ్చి నీతో పాటు ఆయన ఉంటాడు. కుమారుడు ఒకరోజు మీరుతున్నారేమో ఏసీ వస్తే 3 అవుతారు, ఈరోజు 4 ఉన్నారేమో ఏసీ వస్తే 5 అవుతారు, అంటే నీ ఇంట్లో అంటే బోర్డు పెడతాం కదా బయట, ఈ గృహానికి అధిపతి ఏసే, గృహానికి కాదు గృహంలో కూడా అధిపతి ఆయనే. ఏసీ నాకుమానించి ఈరోజు ఎవరింట్లోకి అయితే ఏసీ వస్తాడు, ఎవరితో పాటు ఏసీ అయితే ఉంటాడు, ఎవరితో పాటు ఏసీ జీవిస్తాడు, వారి ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఈ జక్కే ఇంట్లో అద్భుతం జరిగింది, కారణం ఆ ఇంట్లోకి ఏసీ వచ్చాడు. చెట్టు ఇక్కడ చూశాడు, ఏసే చెక్కిన మీద ఉన్న చెక్కని చూసి, చెక్కయ్య త్వరగా దిగయ్యా మీ ఇంటికి వస్తానన్నప్పుడు ఏసీ, చెక్కయ్య త్వరగా దిగి, పడిపోయి ఉంటాడేమో దిగినప్పుడు త్వరగా దిగి ఏసీని చేర్చుకున్నాడు. ఏసీ అన్నాడు అమ్మాయి వృద్ధిలో చోటిస్తావంటే త్వరగా ఏసీ వృద్ధిలోకి అభిమానించు. వెల్కమ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. దేవుని అభిమానిస్తే నువ్వు అద్భుతాలు చూస్తావు.
దేవుని ఆహ్వానిస్తే ఆశ్చర్యాలు చూస్తాం, దేవుని ఆహ్వానిస్తే అనుకోని రీతిలో ఆశ్చర్యమైన అద్భుతాలు చూస్తాం. కుమారుకుమారు వాక్యం వినిపించారా? ఈరోజు దేవుడి ఇద్దరు మాట్లాడుతున్నాడు స్వయంగా, నీ హృదయాలతో వేసే మాట్లాడుతున్నాడు, నీ ఆశ్చర్యకాలు వేసి నీ చూసి చేయాలని ఆశపడుతున్నాడు. అది నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవుణ్ణి ఆహ్వానించే జీవితంలో జరిగే జీవితం మారిపోయింది. ఏసయ్యా వారి ఇంట్లో అడుగుపెట్టి కానీ కాబట్టి మొట్టమొదటిగా ఏసయ్యా నీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో జరిగే ఆశ్చర్యాలు ఏంటి తెలుసా? మీ ఇంట్లో అందరూ మారిపోతారు, మారలేని వారు కూడా మారిపోతారు. మారి కుటుంబం అంతా కలిసి సంఘటన దేవుడు చేస్తారు. ఆమె చెప్తున్నా రెండోదిగా ఆదికాండం 18 చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు అనిపించాడు, పేరు అబ్రహాం. అబ్రహాము ఆ సింధూర్ వృక్షం దగ్గర ఉన్నప్పుడు ఎన్నవేళ ఏసయ్య అతని ఎదుర్కొని వచ్చాను అని ఉంది. హల్లెలూయా, ప్రభు అతను ఎదుర్కొని వచ్చాడు అబ్రహాం. హల్లెలూయా. ఆదికాండం 18:1 మనం చూస్తే అబ్రహాము అనే వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం ఎంత తెలిసిందే, అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి అని పిలుస్తారు. అబ్రహాం అనగా విశ్వాసుల తండ్రి. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రభు వచ్చి ఉన్నాడు. ఈయన సింధూర వృక్షం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు హల్లెలూయా గుడారం దగ్గరికి ప్రభు అతను ఎదుర్కొని వచ్చినప్పుడు, హల్లెలూయా, ప్రభు అతన్ని ఎదుర్కొని వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా ఈ దోషను దాటిపోకయ్యా అని ఏం చేశాడంటే అక్కడ సాష్టాంగ పడి నేల మట్టుకు పడి ఒకటంటాడు, ప్రభువా నన్ను దాటిపోకయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళిపోవద్దు, నాతో పాటు ఉండు ప్రభువా అని అబ్రహాము దేవుణ్ణి బతమాలుకుంటాడు. కుమారుడు ప్రభువా ప్లీజ్ వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటు ఉండు అని నేల మట్టుకు పడి అబ్రహాము దేవుడు వేడుకుంటున్నాడంట. మనం కూడా ఏసుని ఇంటికి వచ్చినప్పుడు ప్రభువా ఈ దీన దోషం దాటిపోకయ్యా, నన్ను దాటిపోవద్దు, నాతో పాటు ఇక్కడే ఉండు, నాతో పాటు ఉండి నువ్వు నాతో పాటు కూడా ఉండి భోజనం చేయించు ప్రభువా అని మనం ఏసైని బతిమాలుకోవాలి. ఏసైకు సాష్టాంగ నమస్కారం చేయాలంట. హల్లెలూయా. కుమారుడా కుమార్తె ఏసై కోరి, ప్రభువా ప్లీజ్ డోంట్ కీప్ గో అవే ఫ్రమ్ హియర్, దాన్ని దాటిపోకయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నాతో పాటు ఉండు ప్రభువా, ప్లీజ్ వెళ్ళొద్దయ్యా అని చెప్పి అబ్రహాం ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ఇంకో మాట అంటాడు, ప్రభువా నీళ్ళు తెస్తానయ్యా, నువ్వు కాళ్ళు కొడుకొని కొంచెం నువ్వు సేద తీర్చుకో. తర్వాత ముగ్గురు వ్యక్తులు వస్తారు. విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే మీ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. కొంతమంది అంటారు విశ్లేషకులు. ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఈ ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా ప్లీజ్ మీ గురించి దాటి మీ గురించి వెళ్ళకండి, ముందు నేను ఇస్తాను, కాళ్ళు కొడుకోండి, కాళ్ళు కొడుకొని కొంచెంసేపు ఇక్కడ సేద తీర్చండి, సేద తీర్చిన తర్వాత మీకు ఆహారం పెడతాను, నా ఆతిథ్యం కూడా స్వీకరించడని అబ్రహాము ఆ ముగ్గురిని వేడుకుంటున్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలిసాడు, గొప్ప కష్టకార్యం చేశాడు. సేదని పిలిచాడు, పిలిచి అన్నాడు కొద్దిగా పిండి తీసుకొని దాన్ని పిసికి దాన్ని చేసుకుని రొట్టెలు చేయి అని చెప్పాడు. తర్వాత పరిగెట్టుకుంటూ వెళ్ళి తన పనివారిని పిలిచి ఒక లేత దూడను తీసుకొచ్చి తను వదించి చక్కని మాంసం కూర వండి వీళ్ళకి పెట్టడం జరిగింది. కుమారుడు చూసారా, వీళ్ళు కుటుంబం అంతా కలిసి పరిచయంలో పాల్గొన్నారు. ఎంత గొప్ప విశేషం అండి. అబ్రహాము శారా తన పనివారు కూడా దేవుని పరిచయంలో ఉన్నారు. కుమారుడు ఏసి ఆశపడుతున్నారు, మన కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి, అందరం కూడా దేవుడి పరిచయంలో పాల్గొనాలి, అందరం కూడా దేవుడి పని చేయాలి, అందరం కూడా దేవుడితో భాగస్వామ్యం కావాలి అని ఏసీ ఆశపడుతున్నాడు. ఇక్కడ అబ్రహామే కాదు, అబ్రహాం పని వారు కూడా తన పనిలో పాలభాగస్తులు ఎదుర్కొమాడుకోమంట. శారా పిండిని ఇస్తుంది, అబ్రహాం ఏడిచ్చి కాలు కొడుకోవడానికి పని వారు లేదని తెచ్చారు. అంటే ఇంట్లో అందరూ కూడా దేవుడి పరిచయంలో ఉన్నారు. కుమారుడు కుటుంబంలో అందరం కలిసి దేవుని సేవలో ఉంటే అది ఎంతో సంతోషం అంట కదా. మన సంఘములంటే
ఒలీవ మొక్క వలె సంఘములో ఉండాలంట. హల్లెలూయా. ఒలీవ మొక్క వలె సంఘములో ఉండాలి. మన బిడ్డలు ఒలీవ మొక్క వలె బల్ల చుట్టూ ఉండాలి. కుమార కుమార్తె, గాడ్ వాంట్ దట్ థింగ్స్ ఫ్రమ్ అస్. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది అది, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది కూడా అది. కుటుంబం అంతా కూడా అందుకంటే కదా యెహోషువ గ్రంథంలో నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడము అని చెప్తామా? నేను నా ఈ మాట అందరూ నాతో చెప్పండి, వాక్కున్న వారు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అని చెప్తాం. ఎస్, మనము మన ఇంటందరూ కలిసి దేవుని ఆరాధించాలి, అందరూ కలిసి దేవుని స్తుతించాలి. భార్య వస్తే కొన్ని ఏ సంఘం ఎలాగైపోతుందంటే, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే పిల్లలు రావు. ఏదో ఒక్కొక్కరు వస్తున్నాం, ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాడు, కానీ దేవుని సరికి వచ్చేటప్పుడు కుటుంబం అంతా కలిసి దేవుని సదలో ఉండాలి, అందరూ కలిసి దేవుని ఆరాధించాలి, అందరూ కూడా దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించాలి. దట్ గాడ్ వాంట్ ఫ్రమ్ అస్. దేవుడు మన దగ్గర నుంచి కొడుకుంటుంది అదే కుమార కుమారు. మనందరం కలిసి దేవుని ఆరాధించాలి, అందరం ఆరాధిస్తే అది ఎంతో శుద్ధి. దేవుడు పరిచయంలో అందరం పాల్గొవాలి. ఎవరైతే అలా పాల్గొంటారో ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని బహుగా విస్తరిస్తాడు, ఆ కుటుంబాన్ని బహుగా దీవించి ఉన్నతమైన స్థానం ఇస్తాడు కుమార కుమారు. మనం దేవుని నమ్ముకున్న వారం అయితే కుటుంబం అంతా దేవుని ఆరాధించాలి, కుటుంబం అంతా దేవుని సంతోషించాలి, కుటుంబం అంతా కలిసి దేవునిలో పాటలు పాడుతూ దేవుని స్తుతించాలి. ఏమైనా సంఘములు ఏమో కార్యాలు జరుగుతుంది, కార్యక్రమం జరిగితే కుటుంబం అంతా కలిసి కార్యాల్లో పాల్గొనాలి. అది ఎంతో ఆశీర్వాదము. హల్లెలూయా. ఇట్స్ సో బ్లెస్సింగ్ మై ఫ్రెండ్. గొప్ప ఆశ్చర్యకారు. యువతి కాలశాల వార్తలు పేరు. నీ కుటుంబం అంతా సంఘంలో ఉందా ఈరోజు? నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధిస్తుందా? నీ కుటుంబం అంతా కలిసి దేవుని కొనియాడుతుందా ఈరోజు? ఆలోచించి ఈరోజు నువ్వు ఒక్కదాన్ని వచ్చావు, ఈరోజు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇద్దరందరూ చర్చలో ఉన్నారు. ఒకవేళ మారలేదా ప్రార్థన చేయి. దేవుడు మార్చవలసి అక్కడ తీసుకొస్తాడు. జక్కి మారలేదా దేవుడి ఇంటికి వెళ్తే? అలాగే నీ ఇంటికి వేసి వస్తే నీ భర్త నీ బిడ్డలు కూడా మారిపోతారు. అందరం కలిసి దేవుడు శుద్ధిస్తే దేవుడు ఎంతో ఆనందిస్తారు. కుమారుడు కుమారుడు వాక్యం లేదా ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. ఈరోజు వరకు దేవుడు ఆహ్వానించలేదు కదా ఇంట్లో. ఒకవేళ వేస్తే నీ ఇంటికి వస్తే అది తిండి బయట అని చక్కగా నీళ్ళు పడుకోలేదు, పాలు పడుకోలేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పాత రోజుల్లో ఇప్పటికైనా పల్లెటూరు వెళ్తే ఇంట్లోకి వెళ్ళే ముందు ఏమి ఇస్తారు? కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇస్తారు. కాళ్ళు కొడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు రూల్ ప్రకారంగా. అది సిటీలో తక్కువ అది, కానీ పల్లెటూరులో ఇప్పటికీ మనం చూస్తాం ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు ముందు కాళ్ళు కొడుకోమంటే ఎందుకు కొడుకోమంటే సో అలా కొడుక్కోవడం వల్ల మంచిదండి. అలాగే ఇక్కడ వేస్తే కూడా అదే చేస్తారు. ప్రభా ఇంకొద్దు నీళ్ళు ఇస్తానయ్యా తీసుకో, కాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకో. మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కొద్ది మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి. తర్వాత నువ్వు ఏమి ఇష్టం అది, నీ ఇష్టం అది, నువ్వు ఎవరిని ఎలా చూస్తావు అనేది అది నీ ఒక స్థామత బట్టి ఉంటుంది. కానీ ఇంటికి రాగానే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. అది మంచిది. నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు తాగిన తర్వాత అడగండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏంటి కొద్ది భోంచేసి వెళ్తారు అడగాలి. కానీ ముందు మనం చేయవలసింది వాటర్ గివ్ వాటర్, మంచినీళ్ళు అనేవి ఇవ్వాలి. ఆ నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అలసట తీర్చుకుంటారు వాళ్ళు. కానీ మనం వచ్చారులే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఏసీ ఖచ్చితమంటారు వాళ్ళు. ఒక తమ్ముడు ఒకసారి ఫోన్ చేశాడు, అనియ ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏం ప్రార్థన చేయాలి తమ్ముడు అంటే ఏమన్నాడు తెలుసండి? అనియ మా ఇంటికి చుట్టాలు రాకుండా ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏమన్నాడు? మా ఇంటికి చుట్టాలు రాకుండా ప్రార్థన చేయండి. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే ప్రభా నాయన వాళ్ళు వచ్చారంటే మా వల్ల కాదండి, వాళ్ళు మేము పెట్టలేము చేయలేము, వాళ్ళు వెళ్ళరు ఇంట్లోంచి, ఖర్చు తప్ప ఏమో చుట్టాలు వచ్చినా ఏం ఉపయోగం ఉండదండి, వస్తారు తింటారు వెళ్ళిపోతారు, వాళ్ళ వల్ల ఏమో. అదే వేస్తే ఇంటికి వచ్చాడు అనుకోండి అద్భుతం జరుగుతుంది. మీ ఇంటికి చుట్టాలు వచ్చినా రాకపోయినా బంధువులు వచ్చినా రాకపోయినా వేస్తే నాకు మంచి వెల్కమ్ జీసస్ ఇంటి హా. ఇక్కడ అబ్రహాం ఇంటికి ప్రభు వచ్చాడు. ప్రభు అంటున్నాడు అప్పుడు ఆ ముగ్గురికి మంచి ఆహారం పెట్టారండి, శ్రేష్టమైన ఆహారం పెట్టారు. వాళ్ళ ముగ్గురు చక్కగా భోజనం చేశారు. చేసిన తాక ఏం చేశారు తెలిసాను, అద్భుతం జరిగిందండి అక్కడ.
వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈరోజు మీటింగ్ దోశలు వస్తున్నారు, మీటింగ్ మీ పాస్ చేయాలి వస్తున్నారు అనుకోండి, మీటింగ్ మీ పాస్ చేయాలి తెలచి వస్తున్నారు మీరు, వచ్చారులే అయ్యా కూర్చున్నారులే మాట్లాడి వెళ్ళిపోతారులే అనుకుంటున్నారు. అమ్మ మా ఇంటికి దేవుడు వచ్చాడు ఈరోజు, వేస్తే అయ్యారు రాగానే ఏం చేద్దాం అయ్యారికి, అయ్యారికి ఏమి ఇద్దాం ఈరోజు, అయ్యారు భోజనం చేసి వెళ్ళండి అని శ్రేష్టమైనది అయ్యకి పెట్టాలండి. అంతేగాని ఏదో ఫ్రిడ్జ్లో ఉంది రెండు మూడు రోజులు ఉన్నది ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టేస్తుంటే అది ఆశీర్వాదం కాదు. ఇప్పుడైతే అయ్యగారు మీకు శ్రేష్టమైనది పెడతారు, అయ్యగారు దేవుని కూడా మీకు ఎలా ఉంటుంది, చక్కగా మంచి భోజనం అయ్యగారికి తృప్తిగా అయ్యగారికి ఏది ఇష్టమో అది వండి పెడితే అది మీకు ఆశీర్వాదం కాదు. చక్కగా మంచి భోజనం పెట్టి శ్రేష్టమైనది పెట్టి అయ్యగారు ఆఖరి గెలిస్తే దేవుడు ఆఖరి తెచ్చినట్టే మీరు. పాప అయ్యగారు అండపడి వస్తారు మధ్యాహ్న పూట, వచ్చినా కలిసి నీరు కూడా తాగమనిపోతే అది మంచిది కాదు కదా. అయ్యగారు మీకు రాగానే అయ్యగారు కొద్ది మంచిగా తాగాను ఎండపడి వచ్చారు, ఇదిగో మీకు భోజనం పెడతాం భోజనం చేసి వెళ్ళండి, మా ఇంట్లో భోజనం చేయకుండా మనం పంపించాం, ఈరోజు మీరు భోజనం చేస్తేనే మా ఇంట్లో చల్లారు, కాలు కడక చేయి కడకుండా ఈరోజు మా ఇంట్లోకి మీరు వెళ్ళకూడదు అని వేసి అయ్యగారు మీకు భోజనం పెట్టగలిగితే అది నీకు ఎంత ఆశీర్వాదం. అదే అంటున్నాడు ఇక అబ్రహాం, ప్రభా అయ్యారా మీరు మీరు ఇంట్లో భోజనం చేయకుండా దాటిపోవద్దు, ఇక్కడే ఉండాలి, ఇచ్చే ఆతిథ్యం స్వీకరించండి అని వారికి ఎండవేళలో మంచి భోజనం శ్రేష్టమైన భోజనం పెట్టారు. ఆ భోజనం తినవారు ఏం చేశారు తెలుసా, నీ భార్య ఏదయ్యా అని అడిగారంట. నీ భార్య ఏది అడిగితే ఆ గుడారం తిరుగుందండి అంటే ఒకటి అనడండి, మళ్ళీ మేము తిరిగి వచ్చే సమయానికి ఏమన్నాడు, మళ్ళీ మేము తిరిగి వచ్చే సమయానికి సారా ఊళ్ళో ఒక మగబిడ్డ ఉంటాడు అన్నాడు. హల్లెలూయా బా మగబిడ్డ ఉంటాడు అన్నాడు. అప్పుడు ఈ సార్ అనే సంవత్సరాలు అబ్రహం డబ్బలేదు, పుట్టే ఛాన్స్ కూడా లేదు పిల్లలకి, పిల్లలప్పుడు ఛాన్స్ లేదు, అలా మీకు పుట్టరండి హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే బుద్ధిజీవులం అయిపోద్ది ఊళ్ళంతా. కానీ మాట ఇచ్చింది ఎవరు, సరస్వతి గల దేవుడు అంటాడు కదా, ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. హల్లెలూయా, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు లార్డ్, ఎవ్రీథింగ్ పాసిబుల్, సమస్తము సాధ్యమే నేను ప్రకటించి చేసేది. రాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించగలడు ఆయన, అటువంటిది ఈరోజు నీ ఇంట్లో అద్భుతం జరగదా, ఆశ్చర్యంగా జరగదా. వెంటనే పాతి సంవత్సరం అయ్యేటప్పుడు అప్పటికి అబ్రహాంకి 100, శారా నిజమించి 9 సంవత్సరాలు. ఆ టైంలో ఇస్సాకు అనే మొగ పెట్టిన నేను చూడమని చెప్తాం. హల్లెలూయా, దట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్. చూసారా, అంటే వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళినందుకు ప్రతిఫలంగా వాళ్ళ ఇంట్లో ఒక అద్భుతాన్ని చూశారు, ఒక ఆశ్చర్యకార్యం చూశారు. కుమార కుమారు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో అద్భుతం జరగాలంటే ఏసిన ఆహ్వానించు, నీ ఇంట్లోకి ఏసిన ఆహ్వానించు, ఆయన కావాల్సిన ప్రతి అవసరం తీర్చు, అప్పుడు దేవుడు నీకు కావాల్సిన ప్రతి అద్భుతాన్ని చేస్తాడు. నీ ఇంట్లో ఏ కొరత ఉన్నా ఆ కొరత పోతే ఈ వాక్యం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి కొరత దేవుడు తీర్చును గాక, ప్రతి ఒక్క ఇంట్లో అద్భుతాలు జరుగును గాక, ప్రతి ఒక్క ఇంట్లో ఆశ్చర్యం జరుగును కాక అని చెప్తాం. కానీ ఆమె కుమార కుమారుడు ఈరోజు దేవుడికి మాట్లాడుతూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తే చేయలే ఆశపత్రులు నడేసేయ కుమార కుమారుడు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, అపరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తుంది. నిజమే నాయన, నా జీవితంలో అద్భుతం లేదు, ఆశ్చర్యకరం కావాలి ప్రభా అని అడిగామంటే ఖచ్చితంగా నీ జీవప్పకారులు ఇంట్లో చూస్తాం. ఈరోజు వాక్యం పేరు అబ్రహాం జీవితం ఆశీర్వదించడం తెలుసా, అబ్రహాం దేవుడు ఆహ్వానించాడు. జక్కి ఇంట్లో ఎందుకు అద్భుతం తెలుసా, జక్కియ దేవుని ఆహ్వానించాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ఆహ్వానిస్తే, సొంత రక్షకుడు నేను ఇంట్లోకి ఆహ్వానిస్తే, నువ్వు నమ్ముకున్న వేస్తే ఇంట్లోకి ఆహ్వానిస్తే, నువ్వు కూడా ఖచ్చితంగా అద్భుతం చూస్తావు. ఈరోజు వాక్యం పేరు, ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ ఇంట్లో ఏ స్థితిలో ఉన్నా భయపడకు, వెల్కమ్ లార్డ్ ప్రభా. ఈరోజు మా ఇంట్లో ఆయన మా ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, ఒక్కసారి మా ఇంటికి రా ప్రభా అని వేసే ఆహ్వానిస్తే అద్భుతాలు జరిగితే కుమారుడు మాట. ఆ ఏసీనే మిట్టి తీసుకెళ్ళిపో. ఈరోజు ఒకసారి ఒక అమెరికాలో ఫారిన్ కంట్రీలో రాజు ఒక ప్రకటన చేశారు, ఏంటంటే ఎవరి బిడ్డలంతా రండి, ఎవరికి ఏం కవలే పట్టుకెళ్ళాలని చెప్పి ఆ రాజు ప్రకటన చేసి ఆ స్థలంలో ఆ రాజ్యంలో ఒక మూటలో మనులు, ఒక మూటలో మాణిక్యాలు, ఒక మూటలో బంగారం,
ఒక మూటల డబ్బులు అలాగన్నీ పేర్చారండి. పేర్చి ఎవరికేం కావాలి పట్టుకెళ్ళండి అన్నారండి. ఎవరికైనా పట్టుకెళ్ళిపోతున్నారు, ఏం కావాలంటే అవి బంగారం బంగారం పట్టుకెళ్ళిపోతున్నారు, డబ్బు కావాల్సిన డబ్బులు పెడి ఒక ఎవరు వచ్చిన మాత్రం మూల నుంచి వాళ్ళు చూస్తున్నారు తప్ప పట్టుకెళ్ళట్లేదండి. చాలామంది పట్టుకెళ్ళిపోయారు. లాస్ట్ రాజు పిలిచాడు, రాజా రాజా అన్నాడు, కుమ్మాడా ఎవరు వస్తారా? అందరూ అన్నీ పట్టుకెళ్తున్నారు కదా, నువ్వెందుకే పట్టుకెళ్ళట్లేదు అంటే ఆ యవనోచ్చుడు ఏమన్నా తెలుసండి, రాజా నాకేం వద్దు, నువ్వో మా ఇంటికి వచ్చేయ్యా అన్నాడు. ఏమన్నాడు? నువ్వే మా ఇంటికి వచ్చే, ఎందుకంటే ఇవన్నీ నువ్వే ఇస్తున్నావు కదా, నువ్వే మా ఇంట్లో ఉన్నావు అనుకో, ఇవన్నీ మా ఇంట్లో ఉన్నట్టే కదా. బా అద్భుతం కదండి. ఈరోజు వాక్యం కదా, యేసయ్య ఇచ్చేవి కన్నా యేసయ్యనే ఇంటికి తీసుకెళ్ళిపోతే అది ఎంతో ఆశ్చర్యం. ఈరోజు వాక్యం అంటే పిల్లలు భయపడకు దిగులుపడకు, ఎన్ని సమస్యల్లో ఉన్నావు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొల్లో ఉన్నావు, దేవుని చూడగా ఆహ్వానించు. వెల్కమ్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ హౌస్. ఈరోజు ఆహ్వానిస్తావా దేవుని? ప్రభు చక్కని మార్చు అబ్రహాం దగ్గర కూర్చో జరిగింది కదా, ఈరోజు మా ఇంట్లో వాళ్ళు మార్చి జక్కి ఇంట్లో జరిగింది, అబ్రహాం ఇంట్లో జరిగింది, రెండు మా ఇంట్లో జరగాలి ఈరోజు అని యేసయ్య గారిని అడిగితే ఖచ్చితంగా యేసయ్య ఇప్పుడే మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో అద్భుతం చేస్తాడు. ఇది నీకు ఈ వాక్యము నిజంగా నా కొరకే, ఇది నా కొరకే అయ్యగా చెప్పారు అని కనిపిస్తే నాతో ప్రార్థనలు అయిపోయించి నీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థించేదమ్మా నాతో ప్రతి ఒక్కరు మీరున్న స్థలాల్లోనే మోకరించి నాతో పాటు ప్రార్థన ఐక్యండి. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్యని కొందనాలి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావయ్యా. నిజమే ప్రభా, యేసయ్య మా ఇంటికి రావా అని అద్భుతమైన వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఎవరింట్లోకైతే వెళ్తావో ప్రభా వారి ఇంట్లో ఆశ్చర్యకారు ప్రభా. జక్కి ఇంట్లోకి వెళ్ళావు, జక్కి మారాడు నాయన. అబ్రహాం ఇంట్లోకి వెళ్ళావు తండ్రి, అబ్రహాంకి సంతాన ఫలం ఇచ్చావు తండ్రి. ప్రభా ఈ రోజున ఆయన వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు అద్భుతం చేయలేదు. ప్రభా ఎవరింట్లోకి వెళ్ళదు, వారి ఇంట్లోకి వెళ్ళండి ప్రభా. వారి ఇంట్లో సమస్యలు తీర్చండి, వారి ఇంట్లో కష్టాలు ఇబ్బందులు తీర్చండి ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరు ధైర్యం తెచ్చే, నా ఏసీ నాకు ఉన్నాడు, నా ఇంట్లో నా ఏసీ ఉన్నాడు, నా బ్రతుకులో నా ఏసీ ఉన్నాడు, ధైర్యం ఇవ్వండి ప్రభా. ఈ ధైర్యమే తండ్రి వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది ప్రభా. ప్రభా నిజమే తండ్రి, ఎవరైతే నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నారో వారి ఇంటికి వెళ్ళండి అయ్యా, వాళ్ళతో పాటు పోంచే తండ్రి. ప్రభాని దీవించండి, ఆశీర్వదించండి. కుమారుడు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రార్థన ద్వారా. ఈరోజు దేవుని ఆహ్వానించు ప్రభా. ఈరోజు పిలిచిన ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళండి అయ్యా, వాళ్ళు దీవించండి, ఆశ్వదించిన ఫలిప చేయండి. ముఖ్యంగా ప్రభా ఈ విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్క ధైర్యం తెచ్చేయండి, విని విడిచిపెట్టకుండా ఈ వాక్యం నెమలూసు సాయం తెచ్చేయండి. ఈ వాక్యం వారి జీవితంలో ప్రభా నాటింపు చేయండి, వారి జీవితంలో ఆశ్చర్యాలు జరిగించమని మీరే ప్రభా వారి జీవితంలో గొప్ప మేలు జరిగించి ఈ వాక్యం ద్వారా ప్రతి కుటుంబ ధైర్యం తెచ్చేయమని ఈ కుటుంబ ఈ వాక్యం నాటింపు చేయండి. ఈ చిన్న ప్రార్థన ఏసి అతి సుందరమైన వాసన తెచ్చుకుంటూ ఏసిన వచ్చినాం తండ్రి ఆమేన్. ఏ శ్లోక్తమే జయం, శివక్తమే జయం. ఏ సంపూర్ణ విషుకులుగాక అపవాది కీలకు నాశనంతరం కలుగుగాక. ఆమె 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 మంతండి ప్రేమ కుమార్య కృప పరిశుద్ధ పనిగా సర్వసం కూడిన ప్రతి ఒక్కరికి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన శాంతి సమాధానం నుంచి ఈ కుటుంబంలో అధికమైన వెలుగు ప్రకాశింపచేయను గాక. ఆమె ఆమె ఆమె.